అదో మినీ ఇండియా. అక్కడ దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారు. విభిన్న భాషలు, మతాలు, సంస్కృతులకు నిలయం ఆ నియోజకవర్గం. ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటైన నియోజకవర్గంలో ప్రస్తుతం గులాబీ పార్టీ బాగా వేసింది. కానీ ఇప్పుడు అక్కడి ఓటర్లు తాము ఏ పార్టీకి అనుకూలంగా లేము అన్నట్లుగా అన్ని పార్టీల నేతలను ఆందోళనకు గురి చేస్తున్నారట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది, అక్కడి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, స్థానిక ఓటర్ల మదిలో ఏముంది, పార్టీల ఆందోళనకు కారణమేంటి? వాజ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది అన్నట్లుగా ఉందట ఈసారి మున్సిపల్ ఎన్నికల సమయంలో సంక్రాంతి పండుగ రావడం. ఎందుకంటే హైదరాబాద్ లో నివసించే ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్లు ఎక్కువ మంది సొంత ఊర్లకు వెళ్లే అవకాశం ఉండడంతో తమకు ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన పటాన్చెరు నియోజకవర్గాన్ని చాలా మంది మినీ ఇండియా అంటారు. ఇక్కడ దేశంలోని 29 రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. ఇదే నియోజకవర్గంలో మేజర్ పంచాయతీలుగా ఉన్న బొల్లారం, అమీన్పూర్, తెల్లాపూర్లు 2018లో మున్సిపాలిటీలుగా మారాయి. కానీ బొల్లారం పట్టణానికి ఓ ప్రత్యేకత ఉంది. మేజర్ పంచాయతీగా ఉన్న బొల్లారం 2018లో పురపాలక సంఘంగా అవతరించడంతో స్థానిక రాజకీయ నాయకులకు ఒక్కసారిగా ప్రమోషన్ వచ్చినట్లయింది. ఆయా పార్టీలకు చెందిన గ్రామస్థాయి నేతలంతా పట్టణ స్థాయి నాయకులుగా మారారు. ఇక్కడ పరిశ్రమలు ఎక్కువగా ఉండడం వల్ల బొల్లారం పట్టణ ఆదాయం కూడా బాగానే ఉంది. జిల్లాలో కొత్తగా ఏర్పడిన పురపాలక సంఘాల్లో బొల్లారం మున్సిపల్ ఆదాయమే టాప్ లో ఉన్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. అంతేగాక సంగారెడ్డి మున్సిపల్ ఆదాయం తర్వాతి స్థానం బొల్లారానిదే కావడం గమనార్హం. ఈ మున్సిపాలిటీకి ఏటా రమారమి 7 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుందని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా పరిశ్రమలున్న మున్సిపాలిటీ కూడా బొల్లారం కావడం విశేషం. దీని పేరే ఐడిఏ బొల్లారం. ఐడిఏ అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా. ఈ ఒక్క ప్రాంతంలోనే 315 పరిశ్రమలు ఉన్నాయి. అందుకే ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసే వారి సంఖ్య బాగానే కనిపిస్తోంది. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి అండగా ఇక్కడ ఓటర్లు నిలిచారు. ఈసారి పురపోరులోనూ, బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని ఓటర్లు తమ వైపే మొగ్గు చూపుతారన్న గట్టి నమ్మకంతో గులాబీ నేతలు ఉన్నారు. పటాన్చెరు నుంచి 2వసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన గూడెం మహిపాల్ రెడ్డి ఈ మున్సిపల్స్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గెలుపు గుర్రాలకి టికెట్లు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బొల్లారంలోనే గట్టి పట్టున్న చంద్రారెడ్డి, బాలరెడ్డిలు కూడా టీఆర్ఎస్ లోనే ఉండడం గులాబీ దళానికి కలిసొచ్చే అంశమని పార్టీ వర్గాల వారు భావిస్తున్నారు. అమీన్పూర్, తెల్లాపూర్ మున్సిపాలిటీలను కూడా టీఆర్ఎస్ ఖాతాలో చేర్చే దిశగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పావులు కదుతున్నారట. అధికార పార్టీ కావడంతో టీఆర్ఎస్కి ఎక్కువ అవకాశాలు ఉంటాయనే ఆశాభావంలో ఆయన ఉన్నారట. మరోవైపు మంత్రి హరీష్ రావు కూడా పటాన్చెరు నియోజకవర్గంలోని 3 పురపాలక సంఘాలను గెలుచుకోవడానికి పార్టీ నాయకులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారట. గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్న మహిపాల్ రెడ్డి కూడా ఎన్నికలు పూర్తయ్యే వరకు అన్ని ఆయనే చూసుకుంటారట. అవసరమైతే 3 మున్సిపాలిటీల పరిధిలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తారట. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పటాన్చెరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులని ఆయన ప్రధానంగా ప్రస్తావిస్తారని సమాచారం. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లో పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గాలి అనిల్ కుమార్ హస్తం పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు. కొత్తగా ఏర్పడిన 3 పురపాలక సంఘాల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేసేలా ప్లాన్ చేస్తున్నారట. గత అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గం నుంచి ఓటమి పాలైన శ్రీనివాస్ గౌడ్, మెదక్ ఎంపీగా పోటీ చేసి గాలి అనిల్ కుమార్లు పార్టీ టికెట్ల కేటాయింపు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారట. గతంలో అమీన్పూర్ సర్పంచ్ గా పనిచేసిన శ్రీనివాస్ గౌడ్ ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా పురపాలక సంఘాన్ని గెలుచుకుంటామన్న ధీమాతో ఉన్నారట. అలాగే బొల్లారం, తెల్లాపూర్ మున్సిపాలిటీలో కూడా టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చి వాటిని కూడా కాంగ్రెస్ ఖాతాలో వేసుకునేలా వ్యూహరచన చేస్తున్నారట. మిగతా పార్టీలైన బీజేపీ, టీడీపీ, వామపక్షాలు కూడా గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ఇలా పటాన్చెరులో అన్ని పార్టీలు మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇక్కడ పురపోరు రాజకీయం రంజుగా మారినట్లు కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుండడంతో అన్ని పార్టీల్లో టికెట్ల కోసం పైరవీలు పెరిగిపోయినట్లు సమాచారం. పార్టీ టికెట్ ఎవరికి వస్తుందో
ఎవరికి రాదోనని ఆందోళన చెందుతున్నారు. ఎంతో కాలంగా పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న తమకు టికెట్ రాకుంటే ఏం చేయాలన్న దానిపై కూడా చర్చలు జరుగుతున్నాయట. అయితే బొల్లారం పట్టణ నాయకుల ఆందోళన మాత్రం మరో రకంగా ఉందట. ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఉన్న ఏపీ ప్రాంత ప్రజలు ఎన్నికల్లో ఓటు వేస్తారా లేదా అని అన్ని పార్టీల నేతలు మదన పడుతున్నారట. బొల్లారం మున్సిపల్ పరిధిలో 28,214 ఓట్లుంటే అందులో 20% పైగా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన కార్మికుల ఓట్లేనని తెలుస్తోంది. నిజానికి జనవరి 14 సంక్రాంతి పండుగ కావడంతో వీరంతా ప్రతి ఏటా వెళ్లినట్లుగానే ఈసారి కూడా సొంత ఊర్లకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారట. దూర ప్రాంతాల్లోని తమ సొంత ఊర్లకు వెళ్లే కార్మికులు అక్కడ ఓ 4 రోజులు ఎక్కువే ఉండాలనుకోవడం సహజం. సంక్రాంతి పండుగను జనవరి 16 వరకు జరుపుకుంటారు. పండుగ కాగానే వెంటనే అనుకున్నట్లుగా అందరూ వస్తే జనవరి 22 మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లో పాల్గొంటారు. అలా కాకుండా వారు ఓటింగ్ కు దూరంగా ఉంటే మాత్రం కొంప కొల్లేరవుతుందని బొల్లారంలోని అన్ని పార్టీల నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే వారు పోలింగ్ తర్వాత వస్తే భారీగా పోలింగ్ శాతం తగ్గడం ఖాయమని చెప్తున్నారు. మరి బొల్లారం మున్సిపల్ పరిధిలోని ఓటర్లు ఎలా వ్యవహరిస్తారో చూడాలి. ABN ఇన్సైడ్ లో